నమస్తే. భారతదేశంలో ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా రామాలయం చుట్టూ అయోధ్య చుట్టే తిరుగుతున్నాయి. అసలు ఈ ప్రభావం తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది, దక్షిణాది రాష్ట్రంలో ఉండబోతుంది, దేశంలో ఎట్లా ఉండబోతుంది, అసలు ఈ ప్రభావంతో పాటు దేశంలో ఈ సార్వత్రిక ఎన్నికలకు ఎట్లా ఉండబోతున్నటువంటి అంశంపైన చర్చించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మేడం మధు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశాలపైన విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మధు గారు. నమస్తే సతీష్. ఇప్పుడంతా రామనామం అయిపోయింది. ఈ ప్రభావం ఎట్లా ఉండబోతుంది వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం దృష్టి కూడా అయోధ్య పైన ఉంది. అయోధ్యలో రామాలయ ప్రతిష్ట, అది సార్వత్రిక ఎన్నికల ముందు కాబట్టి దీనికి ఎన్నికల రంగు పులుముకోవడము, అపోజిషను ఇది కేవలం ఎన్నికల కోసమే హడావుడిగా ఏర్పాటు చేస్తున్నారు, ప్రతిష్టాపన చేస్తున్నారు అని ఓకే. ఇదే కాకుండా ప్రపంచం దేశాలు కూడా, 140 దేశాలు కూడా, అసలు భారతదేశం ఎటువైపు వెళ్తుంది? ఓకే, ఇంతవరకు సెక్యులర్ స్టేటు లేదా ఒక సెక్యులరిజం కాపాడుకున్న కంట్రీగా, తర్వాత మెజారిటీ కాకుండా మైనార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కంట్రీగా ఉన్నది. ఇప్పుడు ముస్లిం కంట్రీలు ఎక్కువ హిందూ కంట్రీగా మారుతుందా, హిందూయిజం కోసమే ఇది చేస్తున్నారా అనేది ఒక ఆలోచన. ఈ ఆలోచనలో కొన్ని ముస్లిం కంట్రీస్ కావచ్చు, కొన్ని నేబరింగ్ కంట్రీస్ కావచ్చు, వాళ్ళు కూడా కొంత తేడా వస్తుంది, దౌత్య సంబంధంలో కూడా తేడా వస్తుంది. అయోధ్య రామాలయ ప్రతిష్టాపన, రామాలయ నిర్మాణం అనేది మొత్తం ప్రపంచంలోనే ఒక మార్పు తీసుకొస్తుంది గ్లోబల్ పాలిటిక్స్లో. ఓకే, అండ్ ఈవెన్ బ్రిటన్, యూరప్ కంట్రీలు, మధ్య భారత లేకపోతే ఏషియా కంట్రీస్ లేదా మొన్న చూసిన మాల్దీవులు, ఇవన్నీ కూడా ఒక దీని చుట్టూ కొంత ప్రభావం ఉంది, అంత ప్రభావం లేకుండా. కానీ ఎక్కువ ప్రభావం ఈ సార్వత్రిక ఎన్నికలు కేవలం 2 నెలలు ముందే ఇది జరుగుతుంది కాబట్టి ఇది సహజంగా, ఇప్పుడు నేను కాంగ్రెస్ అనుకుందాం, నేను కమ్యూనిస్ట్ అనుకుందాం, ఒక గుబులు పుట్టించే అంశం ఇది. ఓకే, ఎందుకంటే ఈ మత పాలిటిక్స్, కమ్యూనల్ పాలిటిక్స్ ని ఎక్కువ వాడుకుంటుంది బీజేపీ. దాన్ని వాడుకోవడంలో, దాన్ని ఉపయోగించుకోవడంలో, దాన్ని ప్రేరేపించడంలో మోడీ ఏకపక్షంగా పోతున్నాడు, యూనిలాటరల్గా పోతున్నాడు, ఆయన సక్సెస్ కూడా అవుతుంది. ఇది ఎక్కడ సార్వత్రిక ఎన్నికల్లో మాకు కుంభం వచ్చుతుంది అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీకి భయం ఉన్నది, సహజంగా ఉంటుంది. ఎందుకంటే పోలరైజేషన్, ఇది ఒక ముస్లిమ్స్ ఏ పక్షం పోతారు, హిందువులు ఏ పక్షం పోతారు. హిందువులు అంటే దాదాపు 77 నుంచి 80% మంది పాల్గొంటారు. ముస్లింలు 20 లేదా 20 నుంచి 25% లోపల ఉన్నారు అనుకుంటారు. ఈ పోలరైజేషన్ పాలిటిక్స్లో బీజేపీ 1 ఉంది. అసలు బీజేపీ ఎత్తుగడలను నరేంద్ర మోడీ అప్పటి నుంచి ప్రధానమంత్రి అయ్యిండు, అప్పటి నుంచి కూడా ఆ ఎత్తుగడలను అర్థం చేసుకోవడంలో కష్టమవుతుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ అటువంటిలో, రాహుల్ గాంధీకి గ్రౌండ్ రియాలిటీ తక్కువ, అయినా ఒక స్టేచర్ ఉంది, ఒక వారసత్వ రాజకీయాలు ఉన్నాయి, తర్వాత ఆయన వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ గ్రౌండ్ రియాలిటీ, వాట్ ఈజ్ సెక్యులరిజం, వాట్ ఈజ్ ముస్లిం అపీస్మెంట్, హిందూ అపీస్మెంట్, ఇవన్నీ ఆయనకు ఒక మెసప్, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజన్ ఉన్న కారణంలో రాహుల్ గాంధీ కూడా తన నాయకత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది, గివప్ చేసిండు. వాస్తవానికి నాకే అర్థమైతే పాలిటిక్స్ అప్పుడు ఏం చేసిండు, తెలివిగా కరిగేన్ పెట్టిండు, దక్షిణాది నుంచి కర్ణాటక నుంచి ఒక దళితుని పెట్టిండు. ఆ కరిగేకు వచ్చిన తర్వాత కొంత రిజల్ట్ వచ్చింది, కరిగే దక్షిణాదిలో ప్రభావం చూపెట్టగలిగిండు రాహుల్ గాంధీ కంటే. భారత్ జోడో యాత్ర చేసిండు, చేసిన దానికంటే కూడా కరిగే నియమించడం ప్రభావం చూపెట్టింది. అయితే ఈ ప్రయత్నంలో కమ్యూనిస్టులు లేదా మమతా బెనర్జీ కావచ్చు, వ్యతిరేకించే వర్గాలు మొత్తం వ్యతిరేకించి ఇప్పుడు డైలమాలు పడ్డాయి. ఓకే, డైలమాలు పడ్డారు, అసలు ఎట్లా దీన్ని వ్యతిరేకించాలి, పోవద్దు, పో ఆయనను పోయి రావాలని ఉంది కానీ పోవద్దు, పోకుండా ఏం చేయాలి, ఈ పొలిటికల్ గేమ్. ఎస్, ఇట్స్ ఆల్ ఇన్ పొలిటికల్ గేమ్. ఎప్పుడంటే ఎన్నికలు ముందుకు వస్తున్నప్పుడు తెర ముందుకు రాజకీయ ప్రయత్నాలు ముందుకు వస్తాయి, అది తెలంగాణ రాష్ట్రం కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే రామాలయం కావచ్చు, లేకపోతే
ఉమ్మడి పౌరస్మృతి కావచ్చు, 370 ఆర్టికల్ క్లాస్, ఇటువంటివి ముందుకు తెర ముందుకు వస్తాయి. తెర ముందుకు వస్తుందనే విషయం ముందు తెలుసు ఎవరికి, కాంగ్రెస్ వీళ్ళకు. మొదటి నుంచి దాన్ని చెప్పడంలో, ఈ రామాలయము వద్దనడంలో కానీ అవనడంలో కానీ దాన్ని మద్దతు చేయాలా వ్యతిరేకించాలా, ఇది చాలా గందరగోళం ఉన్నారు. గందరగోళం ఉన్న సమయంలో ముస్లిం అపీస్మెంట్ లేదా మైనార్టీ అపీస్మెంట్ పాలిటిక్స్ ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ వీడిపోవడం లేదు. వాళ్ళకు మోడీ వ్యతిరేకత మీద పోతున్నారు కానీ మోడీకి ఆల్టర్నేట్ మేము, మేము వస్తే హిందువుల ప్రయోజనాలను కాపాడతాం, ముస్లింల ప్రయోజనాలు కాపాడతాం, విన్ విన్ సిచ్యువేషన్లో పాలిటిక్స్ని మారుస్తాం అని చెప్పలేకపోతున్నాం. వేరే స్టేట్స్ విషయం వచ్చే వరకు, ప్రాంతీయ ఎన్నికలు వచ్చే వరకేమో డిఫరెంట్ ఉంటుంది. ఈ ఎన్నికలు వచ్చే వరకు మనకు సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే వరకు అక్కడ మోడీ లెజెండరీ పర్సనాలిటీ, స్టార్వార్ పర్సనాలిటీ, ఆయనకు ఎవరు సరిపోతారు ఇప్పుడు? ఎన్డీఏ, ఐఎన్డిఐఏ, ఐఎన్డిఏ కూటమికి కరిగే నాయకత్వం వహించాలి. కరిగే నాయకత్వం, కరిగే మొదటి నుంచి కూడా ఈ మైనార్టీ అపీస్మెంట్ పాలిటిక్స్ కావచ్చు, తర్వాత ఈ దీనికి ఏది హిందూ అపీస్మెంట్ పాలిటిక్స్కు కౌంటర్ పార్ట్ల కులగణన ఒత్తిడి తెచ్చు. కులగణన ఇప్పుడు భావం ఇవ్వడం లేదు, పర్ని టాపిక్ కాలేకపోయింది. అయితే వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, రామాలయాన్ని మరిచేంత పెద్ద సంఘటన అది కాలేదు, కులగణన కాలేకపోతుంది. ఎందుకంటే రామాలయం అనేది మొదటి నుంచి కూడా ఒక కల్చరల్, ఒక వారసత్వంగా వస్తున్న సాంస్కృతికమైన దాడి జరిగింది, లేకపోతే హిందూ సంస్కృతిని దాడి జరిగింది, లేకపోతే హిందువులకు ఉనికిని దెబ్బతీసినప్పుడు ఇప్పుడు మళ్ళా రీట్రీవ్ చేస్తున్నాడు, పునరుద్ధరిస్తున్నారు, పునరుద్ధరించే క్రమంలో నడయాడే దేవుళ్ళలాగా ఆయన ముందుకు వస్తుండే అనేది ఒకటి వచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో కూడా, లాస్ట్ గుజరాత్ ఎన్నికల్లో అసలు పోటీ ముందు, గతంలో బాగా కాంగ్రెస్ బాగా పోటీ ఇచ్చింది. మొన్న 2023 జరిగిన ఎన్నికల్లో పోటీ లేదు, అప్పుడు కూడా అక్కడ అదే వాకింగ్ క్లౌడ్ అని అన్నారు. అంటే అటువంటి ఇమేజ్ని ఆయన సృష్టించుకుంటుండ్రు, అది భ్రమ కావచ్చు, మాయ కావచ్చు, నాకు లేదు మార్కెట్ కావచ్చు, భ్రమ మాయ మార్కెట్ నాకు ఉండకపోవచ్చు. మా నరేంద్ర మోడీ ఏం మామూలుగా ఒక రాజకీయ నాయకుడు, ఆయన కొంచెం ఎత్తులలో పైఎత్తులలో ఓకే ఉన్నాడు, కాకపోతే కుటుంబం ప్రయోజనాల కోసం కాకుండా జాతి ప్రయోజనాల కోసం పాటు పడుతున్నాడంటే కొంత అటిట్యూడ్ టిల్ట్ అవుతుంది మన లాంటి వాళ్ళు. కానీ ఆయన ఒక రాజకీయ నాయకుని చూస్తాం, కానీ ప్రజల్లో వే మనం కిందికి వెళ్తున్న కొద్దీ నరేంద్ర మోడీని ఆ విధంగా చూడడం లేదు. ఒకటి అనుకున్న పని చేస్తున్నాడు, బలంగా ఉన్నాడు, ఫర్మ్గా ఉన్నాడు, అయితే దేనికి భయపడడం లేదు, దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. ఆయనతో నష్టం కావచ్చు, లాభం కావచ్చు, కానీ ఓవరాల్ దేశం, దేశ సమగ్రత, ఓకే, నేషనల్ ఇంటగ్రేషన్ దగ్గర వచ్చే వరకు ఆయన హీరో అయిపోతుంది. ఓకే, నిజానికి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్స్ నేను కూడా చాలా ఉన్నాయంట. డిమో ఇప్పుడు మీరు అంగీకరించుడు, డిమానిటైజేషన్, ఓకే, ఇప్పుడు మీరు ఏమంటారు డిమానిటైజేషన్ ఫెయిల్ అయిందంటారా సక్సెస్ అయిందంటారా? అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే నోట్ల రద్దు సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? సక్సెస్ అవుతున్నట్టే కదా, ప్రజలు ఎక్కడ వ్యతిరేకించలే కదా. నోట్ల రద్దు అయిపోయినాక యూపీ గెలిచింది, మళ్ళీ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ గెలిచింది. నోట్ల రద్దు అనేది మాన్యుమెంటల్ ఫెయిల్యూర్ అని మన్మోహన్ సింగ్ అనొచ్చు, ఇంకెవరు అనొచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే పెద్ద ఫలితాలు రాలేదు. ఓకే, ఫలితాలు రాలేదు. డిమానిస్ట్రేషన్ అనే డిమానిటైజేషన్ కానీ, ప్రైవేటీకరణ కానీ, ఎల్ఐసి ప్రైవేటీకరణ కానీ చాలా ఉన్నాయి. ఇట్లా ఇన్ని ఫెయిల్యూర్స్లో ఏ ఫెయిల్యూర్కు జనాలు, నేను చాలామందిని అడిగితే మోడీని బాధ్యత చేస్తలేదు. ఓకే, సంథింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ అంటున్నారు తప్ప మోడీ ఫెయిల్యూర్ అంటలేదు. విచిత్రమైన విషయం అది. ఒక్కోసారి పీటీ అనిపిస్తుంది, ఇప్పుడు రాహుల్ గాంధీ రాఫెల్ వ్యవహారంలో ఉండొచ్చు, లేదా డిమానిటైజేషన్ వ్యవహారంలో చాలా మంచి మంచి పాయింట్ తెచ్చుకొని పోయిన వాళ్ళు. అయినా సరే అవును, ఎస్ సిస్టంలో ఒక ఫెయిల్యూర్. నేను ఒకటి మన జర్నలిజంలో కొంత ఈ వ్యతిరేకత ఉంది, కానీ నరేంద్ర మోడీకి మళ్ళీ పాజిటివ్ ఉంది. ఉంది, ఓకే, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సిస్టమ్ ఫెయిల్యూర్ అంటున్నారు. నరేంద్ర మోడీ మనం వేరే ముఖ్యమంత్రుల విషయం వచ్చే వరకు సిస్టమ్ ఫెయిల్ అయితే ముఖ్యమంత్రి మీద పడ్డది, తెలంగాణ ఫలితాలు తెలంగాణలో పడ్డది. అవును, అడ్మినిస్ట్రేషన్ ఉన్నా ఏదో మార్పు రావాలనుకున్నాం. వేర్
నరేంద్ర మోడీ విషయం వచ్చే వరకు విచిత్రంగా ఉంది వాదన. ఓకే, డిమానిటైజేషన్ అప్పుడు యాజ్ అ జర్నలిస్ట్గా నేను చూసినాను, ఈవెన్ టీవీ 9 లాంటి కూడా సాక్షిలో చూసిన వైజ్ చేసిన ఒక క్యూలో నిలబడ్డారు జనాలు, అవును, చెమటలు కక్కుంటూ రిక్కలు ముక్కలు చేసుకుంటూ ఆ రూపాయి రూపాయి కోసం ఎంతో బాధపడ్డారు. అవును, వాళ్ళని మనం అడిగినప్పుడు ప్రశ్న, ఈ ఇక్కడ బాధపడుతున్నారు, ఇది కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందంటే కూడా వాళ్ళు వెనక్కి తిరిగి ఎందుకన్నా తప్పు, కొన్ని రోజులు మేము బాధపడతాం దేశం కోసం చేసిండి ఆయన అన్నారు. విచిత్రమైన విషయం, నేను ఎక్కడ చూడలేకపోయాను. కష్టపడుతూ కూడా అది ఆయన వచ్చిన 2 ఏళ్ళకి కదా, 1.5 ఇయర్కే చేసింది ఆయన, ఎవరికోసం చేసిండ్రు, దేశం కోసం చేసినారు. అరే విచిత్రం ఉంది, నాకు ఇది బాధపడుతున్నా, నేను కష్టపడుతున్నా అనలే, రిజల్ట్ కూడా అట్నే వచ్చింది. తర్వాత డిమాంటేషన్ ఫెయిలూరు అని నేను అంటా ఫెయిల్, నీకు వేరే డిఫరెంట్ ఒపీనియన్ ఇవ్వచ్చు. బ్లాక్ మనీ పోయి, పాకిస్తాన్ బ్లాక్ మనీ అంతా పోయి, అక్కడంతా పోయి, వైట్ మనీ అంటే వచ్చింది చేరింది, దానికి ఒక పెద్ద ప్రాతిపదిక లేదు. నిపుణులు కూడా పెద్దగా దాన్ని వ్యతిరేకించలేదు, అనుకూలించలేదు, అంటే మిక్స్డ్ ఒపీనియన్ అంతే. అపోజిషన్ విషయం వచ్చే వరకు, సపోజ్ నేను రాహుల్ గాంధీ పార్టీ, నేనే కాంగ్రెస్ పార్టీ అనుకో, అట్టర్లీ ఫెయిల్యూర్ అని చెప్తాను. ఓకే, అంటే దాన్ని జర్నలిస్ట్గా మిక్స్డ్ ఒపీనియన్ ఉండొచ్చు, దట్ మేబీ ఒక ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అని అనుకోవచ్చు. దానికి కూడా యూపీ ఎన్నికల్లో దెబ్బతినడానికి లేదా రాజకీయం వెనుక ఉండొచ్చు అని చెప్పవచ్చు. సో ఏదేమైనా అల్టిమేట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు మోడీ ఫెయిల్యూర్స్ను ఫెయిల్యూర్గా చూస్తలేరు, చూస్తలేరు సక్సెస్ను మోడీ సక్సెస్గా చూస్తున్నారు. అచ్చా, ఓకే, మోడీ సర్కార్లో ఏ విజయం సాధించినా అది మోడీ ఘనత, మోడీ ఘనత. ఏదైనా ఫెయిల్యూర్ ఉంటే సిస్టమ్ ఫెయిల్యూర్. ఇప్పుడు మోడీ ఓల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ మోడీ కదా, మంచి అయినప్పుడు మోడీ ఎట్లా అవుతాడు, చెడ్డ అయినప్పుడు మోడీ ఎట్లా కాదు. ఓకే, డిఫరెంట్ అనేది విచిత్రమైన, అంటే ఇది మీడియా ఒపీనియనా లేదంటే ప్రజల ఒపీనియనా? మీడియా ఒపీనియన్ నీకు తెలియంది ఏముంది, మీడియా మొదటి నుంచి కూడా ఎడమవాదం, అవును, ఎడమవాదం వైపు ఉంటాం. అవును, నేనైనా నువ్వైనా ఎవరో ఉండొచ్చు, అవును, మధ్యవాదంగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. అవును, ఇప్పుడు క్రమంగా ఈ నరేంద్ర మోడీ వచ్చినాక కంపల్సరీగా నిర్బంధమైన పరిస్థితుల్లో మనలాంటి మీడియా వాళ్ళు కూడా కుడివాదం వైపు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడుతుంది. అంతే, తెలుసు కానీ ఒకప్పుడు బొట్టు పెడితే కూడా అన్యాయమే, జర్నలిస్ట్ బొట్టు పెట్టినట్టు కూడా ఆర్ఎస్ఎస్ ఏదో ఉండే ఉంటాడు, నేను మీకు తెలిసి ఉంటుంది, నాకు తెలిసి ఉంటుంది, కానీ మనం అట్లా అనుకునేది బాధితులం కదా, బాధితులు కావచ్చు లేకపోతే ఇంకో నిందితులు కావచ్చు. ఇప్పుడు మారుతుంది పరిస్థితి, అవును, ఇప్పుడు ఆ మారు పరిస్థితి ఎట్లా అంటే జర్నలిస్టులు చేసిన మార్పు కాదు. అవును, ఏ జర్నలిస్ట్ కూడా మోడీ ప్రధానమంత్రి కావాలి, మోడీ హీరో కావాలి, మోడీ ఒక యూనిలాటరల్ ఒకడే కమాండ్ ఉండాలి, ఆయన్నే ఒక లీడర్ ఉండాలి, ఒక డిక్టేటర్గానో లేకపోతే ఒక ఎమర్జెంట్ యాజ్ ఎ లీడర్, గ్లోబల్ లీడర్గా ఉండాలంటే ఏమిటో కోరుకోలేదు, 90% కోరుకోలేదు. కేవలం వాళ్ళు సోషల్ మీడియాను వాళ్ళ సోషల్ మీడియా ఒక ఆ స్కిల్స్ను ఉపయోగించుకొని కొంత మొట్టమొదట ఐటీ స్కిల్స్ను ఉపయోగించుకొని వచ్చింది తప్ప వాళ్ళకి ఏ మీడియా కూడా లేదు. ఈరోజు కూడా ఏ మీడియా కూడా అవుట్రేట్గా బీజేపీకి సపోర్ట్ చేయదు. అవును, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు ఆయనను విపరీతంగా వ్యతిరేకించిన మీడియా కూడా, జర్నలిస్టులు కూడా, ప్రధానమంత్రి అయినాక కంపల్షన్గా మోడీ గురించి తప్పుగా నొప్పుగా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. చెప్పదు కదా, ఇప్పుడు రాజ్దీప్ సార్ చేశారు, ఈజ్ చాలా అగేన్స్ట్ మోడీ, అవును, ఈ మోడీ పాలన బాగాలేదు, ఎట్లాంటి కొన్ని ఉంటాయండి, ఉంటాయి, దాన్ని ఎత్తి చూపే బాధ్యత ఉంటుంది. అవును, అమెరికా పోయినప్పుడు కానీ గుజరాత్ పోయినప్పుడు ఆయన మీద దాడులు జరిగింది, అవును, అని చెప్తున్నప్పుడు పీటీసీ ఇస్తున్నప్పుడు వెనుక నుంచి దాడులు జరిగింది. అవును, అదే రాజ్దీప్ మళ్ళీ లాస్ట్ ఎన్నికల్లో, గుజరాత్ ఎన్నికల్లో ఎటు చూసినా, అరే ఎటు చూసినా నడయాడే దేవుడు వాకింగ్ గాడ్ అంటున్నారు, ఇంకా వాట్ మేక్స్ అపోజిషన్, ఇంకా పోటీ లేదని చెప్పాల్సిన పరిస్థితి. అంటే అది ఏవైపు దారితీస్తుంది, అది పరిణామాలకు దారితీస్తుందా, లేకపోతే డిక్టేటర్షిప్ దారితీస్తుందా, లేకపోతే మంచి పరిణామాలు దారితీస్తుందా తెలియదు. కానీ మనకు కూడా ఒక్కోసారి ఆందోళనకరం, అబ్బా ఇంత ఎట్లా మార్పు వచ్చింది జనాలలో, ఇప్పుడు ఈ మార్పు వచ్చిందని మీరు అడగవచ్చు, దమ్ముదా అన్నారు మీరు ఎట్లా వచ్చింది, జనరేషన్ కూడా పెరిగింది, జనరేషను ఇప్పుడు యంగ్ జనరేషన్, యంగ్ జనరేషన్ కూడా ఈ మోడీ నాయకత్వం, మోడీ ఈజ్ అబౌవ్ 70, అవును, 72-73 ఉన్నాడు, 73 ఈ ఎన్స్ ఆయన మనలాగా రాహుల్ గాంధీ 55 or 50 అంతే, ఆయన అసలు ఎంగుంటాడు, ఆయన వైపు ఉండాలి జనరేషన్, కొత్త జనరేషన్, కొత్త జనరేషన్ అటువైపు ఉండాలి, చాలా యంగ్ డైనమిక్గా ఉన్నాడు.
జెన్ జనరేషన్ కూడా అక్కడే ఉంది, మోడీదిక్కే ఉంది, ఉన్నది. అవును, అంటే చాలామంది అనుకోవచ్చు ఉన్నదని అవుట్రేడ్ చెప్తున్నాయి. అవుట్రేడ్ ఎట్లా చెప్తున్నామంటే, కాంగ్రెస్ మొన్న ఎలక్షన్లో మన డిఫరెంట్గా ఎట్లున్నది, అవును డిఫరెంట్గా ఉన్నది మనం చూస్తాం ఇప్పుడు. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మీరు దగ్గరగా అబ్జర్వ్ చేసినప్పుడు ఎట్లాంటి వాతావరణం కనిపించింది అనుకుంటారు మీరు, కేంద్రంది రాష్ట్రంది? అంటే 5 రాష్ట్రాలు, 5 రాష్ట్రాలతో పాటు కర్ణాటక కూడా, కర్ణాటక కర్ణాటక కొంచెం ముందైంది కానీ కర్ణాటక 6 రాష్ట్రాలు. ఇప్పుడు మీరు అదే డిఫరెన్స్ ఏముందని అన్నారు, డిఫరెంట్ స్థానిక విషయం వచ్చే వరకు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయి. అవును, అందులో దక్షిణాది ప్రాంతీయ పార్టీలకు ఫస్ట్ ప్రయారిటీ. అవును, అయితే తమిళనాడులో డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చే వరకు కర్ణాటక వచ్చే వరకు మాత్రం నేషనల్ పార్టీల మధ్యనే ఉన్నాయి. అవును, వెరీ గో టు కేరళ అండ్ తమిళనాడు, ఏపీ, మొత్తం ఏపీ మొత్తం ప్రాంతీయ పార్టీ, ఇంకా జాతీయ పార్టీలకు అవకాశమే లేదు. ఈ తెలంగాణ, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఒకటే ఒకటి ఉంది, ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్. ఇవి చూసినప్పుడు మొన్న నేను చాలా, మనం అందరు అబ్జర్వ్ చేసిరు, మనం అబ్జర్వ్ చేసినాం, చాలా మందిని అడిగినాము, చాలా మంది సర్వేలు చేసిరు, దాంట్లో ఈసారి ఎక్స్టెన్సివ్ సర్వే మనం చేసిండొచ్చు. ముందు కొన్ని ముందు చెప్పుకున్నాం మనం, ఏంటంటే ఇట్లా ఈసారి గడు పరిస్థితులు ఉన్నాయి, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు బాగానే ఉంది అని అనుకున్నాం, కాంగ్రెస్ వస్తుందని అనుకున్నారు, అయిపోయింది. అక్కడ మనము గ్రౌండ్ లెవెల్లో మాట్లాడినప్పుడు కేంద్రం వచ్చే వరకు, కేంద్రం ఎన్నికలు వచ్చే వరకు ఒక విధంగా, రాష్ట్రంలో ఒక విధంగా, అది తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, జరుగుతున్నప్పుడు జరగక ముందే చెప్పారు, అంటే జరుగుతున్నప్పుడు మనం సర్వే వాతావరణంలో అప్పుడు ఏమన్నారు, ఎస్ ఈసారి బీజేపీ ప్రత్యామ్నాయంగా అనుకోవడం లేదు, అంతే, బీజేపీ ప్రత్యామ్నాయం అనుకున్నాం కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా లేదు, వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకున్నారు, ఇటు వికెట్ తీసుకున్నారు, మాకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనపడుతుంది. ప్రభుత్వాన్ని దించాలనుకుంటే లేదా మార్చాలనుకుంటే కాంగ్రెస్ వైపు మేము మొగ్గు చూపుతామని డైరెక్ట్ చెప్పాము. అదే ఓటర్ను మనము నెక్స్ట్, మరి ఈ ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయంటే, ఎంపీ ఎలక్షన్లో ఆటోమేటిక్గా ఒక వర్గం, మైనార్టీ వర్గం కావచ్చు, ఇంకో వర్గం కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ వైపు, మెజారిటీ సెక్షన్స్ ఆటోమేటిక్గా మాకు అక్కడనే పోతాం, మోడీ ఈజ్ ద అల్టిమేట్ ఛాయిస్ అని చెప్పారు. అంటే ఈవెన్ దో వాళ్ళు లోకల్గా కాంగ్రెస్ కేసిన వాళ్ళు, సో ఇక్కడ నిర్బంధ పరిస్థితుల్లో కాంగ్రెస్ కేస్తున్నామను, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కేస్తున్నాం అన్నోళ్ళు, అక్కడ తప్పనిసరి పరిస్థితులు మేము అక్కడ వేయాల్సి వస్తుంది, మోడీ ఇష్టం ఉన్నా లేకున్నా, బికాస్ ఆఫ్ మోడీ. వై మోడీ? ఎందుకు మోడీ ఏం చేసిండు? ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ ప్రభావం ఉంటుందంటారా? ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో తక్కువ, తెలంగాణలో ఎక్కువ ఉంది ప్రభావం. మీకు తెలియదు ఏముంది తెలంగాణ, తెలంగాణలో ఇప్పుడు వేగంగా మారుతున్నాయి పరిస్థితులు. ఓకే, ఇప్పుడు ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది ఇక్కడ, బీఆర్ఎస్ ఆర్టీఆర్ఎస్ అది ఉన్నప్పుడే, చాలా ఏకపక్షంగా చాలా విపరీతమైన గాలి ఇస్తున్నప్పుడే, ఎదురుగా లేనప్పుడే, అక్కడ మీరు తెలియదు ఏముంది, మీరు ఉన్నారు ఉత్తర తెలంగాణ, ఉత్తర తెలంగాణలో 4 సీట్లు వచ్చినాయి ఇంక్లూడింగ్, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ఉత్తర తెలంగాణలో 3 సీట్లు వచ్చినాయి, ఆదిలాబాద్లో అసలు గుర్తులేని చోట గెలిచింది అది అప్పుడు విత్ఇన్ 2, అది 30 మోడీ అని చేసేసారు. ఓకే, మోడీ కావచ్చు, స్థానిక నేత మోడీ దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం, అప్పుడు కూడా ప్రభావం చూపించారు, ఆ పుల్వామా దాడి కావచ్చు, వెళ్ళిపోతే ఏమన్నా కావచ్చు, పుల్వామా సర్జికల్ స్ట్రైక్ కూడా ప్రభావం చూపింది, దాన్ని ఇక్కడ నాయకత్వం కూడా కొంత వాడుకుంది, కానీ అది పూర్తిగా ఈ నాయకత్వానికి అప్పచెప్పలేము, పుల్వామా స్ట్రైక్స్ తర్వాత ఊరి దాడులు ఇవన్నీ అయిపోయింది, అప్పుడు ప్రభావం చూపెట్టినప్పుడు అదే తెలంగాణలో విపరీతమైన ప్రభావం వచ్చింది, హిందుత్వ లేకపోతే హిందువులు బంధువులన్న ఒక చిన్న మాట కూడా ఎంతో ఫ్లేరప్ అయిపోయింది. ఇక్కడ హిందుత్వం ఫ్లేరప్ కావడానికి అన్ని అవకాశాలు ఇక్కడ ఉంటాయి తెలంగాణ, మొదటి నుంచి మిక్స్డ్ కల్చర్ ఇటువైపు నుంచి గోదావరి అటువైపు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఇప్పుడు ఆదిలాబాద్ ఎక్కువ అయిపోయింది, మీరు మన చూడండి రిజల్ట్ ఎంత బాగా దారుణంగా, ఎవరు ఊహించలే, ఇక్కడ దక్షిణాది మొత్తం 0, ఏది ఉత్తరాదిలో
బలమైన నాయకులు ఓడిపోయినారు, బలహీనం అనుకున్న నాయకులు అందరూ గెలిచారు. ఇవన్నీ సీఎం కూడా ఓడిపోయిండు, సీఎం ఓడిపోయిండు, మాజీ సీఎం ఓడిపోయిండు. సీఎం ఓడిపోవడానికి ఓకే, అక్కడ మంచి ఒక లీడర్, ఒక స్ట్రాటజిక్ గా పోయిండు కాటపల్లి వెంకటరామారెడ్డి, మంచి నేషుడు, ఓకే అదొక ఇది ఉండే. మిగతా ఆదిలాబాద్ లో తర్వాత మొత్తం 4 సీట్లు వచ్చాయి. సిర్పూర్లో, సిర్పూర్లో, ముదోలు, నిర్మల్లో, నిర్మల్లో, సరే ఓకే. ఇటువైపు చాలా ప్రభావం చూపుతుంది, మిక్స్డ్ పాపులేషన్ ఉంది. ఇప్పుడు అదే బలమైన నాయకులు అనుకున్న వాళ్ళు, రాష్ట్ర అధ్యక్షుడు అని చేసినటువంటి వాళ్ళు, పెద్ద నాయకులు సిట్టింగ్ ఎంపీలు ఓడిపోయారు. మళ్ళా సిట్టింగ్ ఎంపీలు ఓడిపోయారు, సిట్టింగ్ ఓడిపోయారు. కారణము, దానికి కారణం కూడా ఉంది, పెద్ద నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఓటర్లు గెలిపించడానికి సిద్ధంగా ఉండే ఓకే మధ్యలో సమన్వయం లేకపోవడం, ఒక ద్వేషభావం అనేది ఓకే. ఒక ద్వేషభావము, మన ఇద్దరి మధ్యలో ద్వేషభావం ఉంది అనుకుందాం, ఇద్దరిని దయచేస్తుంది అది. ఆ సూత్రాన్ని వాళ్ళు పసిగట్టలేకపోయారు ఈ బడా నాయకులు. ఈవెన్ ఇక్కడ రాజాసింగ్ విషయంలో కూడా ఈ బడా నాయకులు ఆయనకు పెద్ద సపోర్ట్ ఏం చేయలే. ఆయన ఊరిలో చేసిన ద్వేషం అనేది ఒక ఒక రకంగా పనిచేసింది, ఆవహించింది వాళ్ళకి. ఈవెన్ పెద్ద పెద్ద నాయకులు ఎందుకు పేర్లు, వాళ్ళు ఎందుకు ఒక వర్గము ఇక్కడ ఆయనకు వేయకపోతే ఇంకో వర్గం అక్కడ వేయలేదు ఆటోమేటిక్గా. ఇద్దరు ద్వేషం, దేశం ఒకటి చెడుపక్కడ చెడదాం అన్నట్టు. లేకపోతే ఈ నాయకుల మధ్య సమన్వయం ఉంటే మినిమం 12 సీట్స్ వస్తుంటాం. ఓకే, 8, 4, 12 మినిమం ఉండే. ముందు ప్రీ పోల్ దాంట్లో కూడా 12 వరకు రావచ్చు అని చాలామంది ఇచ్చారు, నేను మాత్రం అంత పోలేదు, 5, 6, 7, 8 అనుకుంటూ పోయినాము. సరే అట్లా వచ్చిందేమో, నిజంగా వాళ్ళు వేరే సంస్థలు చెప్పిందే కరెక్ట్, 12 నుంచి 15 మధ్యలో రావచ్చు అని. కానీ సెల్ఫ్ గోల్ చేసుకోరు బడా నాయకులు. ఇప్పటికి కూడా ఈ రామాలయం ఎఫెక్టు ఈ తెలంగాణ మీద బాగానే ఉంటుంది, ఎందుకంటే వస్తున్న ఎన్నికలు ఇక్కడ సున్నితత్వం ఎక్కువ ఉంటుంది, మతపరమైన ఫీలింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ ఇక్కడ మతపరమైన పార్టీలు కూడా ఉన్నాయి, ఇక్కడ ఎంఐఎం ఉంది, బలమైన పార్టీ, మతం ప్రాతిపదికనే గెలుస్తుంది ఏకైక పార్టీ. భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత బలమైన పార్టీ, ఒక ముస్లిం పార్టీ ఎక్కడ లేదు. సో చిరంజీవి ఎక్కడ అంటే ముస్లిం లీగ్ ఉండవచ్చు, ఎక్కడ గెలుస్తున్నాడు, ఒక మతం మీద ఒక 8 మంది అభ్యర్థులు గెలిపించడం, ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ఏకపక్షంగా గెలిపించడం అనేది హైదరాబాద్ తెలంగాణ ఉంది. సో దాని ప్రభావం సికింద్రాబాద్ మీద ఉంటుంది, దాని మీద ఉత్తర తెలంగాణ. ఈ అంశం రామాలయం అంశము ఇవన్నీ ఒక ఎత్తు, ఎట్లా ఉండవు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, బీజేపీ, బీఆర్ఎస్ ఎట్లా అనుకున్నావు, కాంగ్రెస్ పరిస్థితి చెప్పుకుందాం ఎట్లా ఉండబోతుంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో, ఎంపీ ఎలక్షన్లో? రామాలయం ప్రభావం అయితే ఉంటుందండి. అవును, మనం ఏమైందంటే ఇంతకుముందు కూడా మీరు అంటే మనం దాన్ని ఆరోపణ అన్నాము, ఇమ్రాన్ ఖాన్ బాధపడ్డాడు లాస్ట్ టైం పుల్వామా దాడి అయినప్పుడు, సంథింగ్ గోయింగ్ రాంగ్, ఇది దారుణం జరిగిపోయింది, మళ్ళీ మోడీ ఇది గోయింగ్ కమ్ ఇంటూ పవర్ అని అన్నాడు. ఆందోళనకరమైన పరిస్థితి అని. ఇప్పుడు ఇదే ఆందోళనకరమైన పరిస్థితి ప్రతిపక్షాలకు ఏర్పడ్డది. అంతే, రామాలయం అనేదాన్ని ఒకరు కూడా బీజేపీగా చూడడం లేదు. అంతే, వాళ్ళు ఇంటి ఓన్గా చూసుకుంటున్నారు, చాలామంది చూస్తున్నారు. ఏమి ఇంత పిచ్చి అని ఉండవచ్చు, రాముడు మన దేవుడే, కానీ ఇంత ఒక్కటి ఆవహించినట్టు రాముడికి వచ్చేసిండు, మన ఇళ్ళకి వచ్చేసిండు, మనం మొత్తము ఆధ్యాత్మికత ఆవహించింది, మొత్తం పసిగమోగినట్టు. అంటే ఒక మత ప్రేరితం అనవచ్చు, దాన్ని ఎక్కువ అతిగా ఊహించుకుంటుండ్రు, అతిగా ఆవహిస్తున్నాడు రాముడు. ఎక్కడ చూసినా మనకు అక్షింతల కోసం పోరాటం, భజనలు, కీర్తనలు. అసలు మీరు హైదరాబాద్ చూస్తే ఒక పండుగ వాతావరణం కనపడుతుంది, ఇప్పుడు మొత్తం పోస్టర్లు అవన్నీ ఇవన్నీ కూడా తెలంగాణలో దట్టు హైదరాబాద్ తెలంగాణలో చాలా ప్రభావం ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఈ మీరు అంటున్నారు కదా, ఈ ప్రభావము ఉత్తర తెలంగాణలో ఇంకా ఎక్కువ. ఓకే, ఈసారి బడా నాయకులు మళ్ళీ రంగంలో దిగుతున్నారు, ఇక్కడ సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, కరీంనగర్, నిజామాబాద్, ఇక్కడ ప్రభావం బాగుంటుంది. అన్లేస్ అంటే ఈ నాయకుల మధ్య సమన్వయం లేక కేవలం మన మొన్న ఎన్నికల్లో ఏది ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగానైతే కోఆర్డినేషన్ లేకపోవడము, అగ్ర నాయకుల్లో ఉత్సాహం లేకపోవడము, ఇవన్నీ ఇట్లనే మళ్ళీ కంటిన్యూ అయితే కాంగ్రెస్ అల్టిమేట్గా లాభపడే అవకాశం ఉంటుంది. ఓకే, బీఆర్ఎస్ 4 సీట్లకు 5 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. అట్లా
లేదు వీళ్ళు బలంగా ఉన్నారు అనుకో కాంగ్రెస్ కష్టం. ఓకే, ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్కు ఒక వర్గం జాతీయ పార్టీలనే ఎంచుకుంటున్నారు. ఓకే, వాస్తవానికి బీఆర్ఎస్ ఇది అగ్ని పరీక్ష, ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా అగ్ని పరీక్ష. ఎందుకంటే గతంలో దేవుడు ఇంద్రుడు చంద్రుడు ఇక ఈయనకు మించిన వాడు లేడు, కేసీఆర్ మించిన వాడు లేనే లేడు అని ప్రజలు డిసైడ్ అయిన దశలో కొట్టి కొడితే కారు సారు 16, 6, 7, 8, 9 వచ్చేసింది. నిజమా కాదు? అవును, అధికారం ఉన్నప్పుడే అధికారం ఉండి అన్ని అస్త్రశస్త్రాలు వ్యూహ ప్రతివ్యూహాలు చతుర్ముఖ వ్యూహాలు అష్ట దిగ్బంధనం అన్ని చేసినాక కూడా హిందూ బంధు అన్నదాన్ని ఒక దాని మీద కొట్టి పడేసి రైతు ఒక ఓటర్కి ఒక్క దారండి ఒక నినాదం దారు ఒక ఎందుకు ఓటేయాలని అనుకుంటాడు. ఇప్పుడు రావణ వచ్చినాడు అంక మళ్ళీ గుబులు పుట్టిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా తెలివిగా ఒక రాముడు మాకు కూడా దేవుడు వాళ్ళకి దేవుడు కాదు రాజకీయం చేయొద్దు అని అంటున్నారు. కానీ మిగతా వాళ్ళు మిగతా చూస్తున్నాము దాన్ని పూర్తిగా వ్యతిరేకించినట్టు మాట్లాడుతారు. దానివల్ల గుబులతో ఉన్నది దక్షిణ తెలంగాణలో రేవంత్ రెడ్డి సపోజ్ చేవెళ్ళ అండ్ మహబూబ్ నగర్ ఈ జిల్లాలు రంగారెడ్డి జిల్లాలు టేక్ ఓవర్ చేసిన దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఓకే, మహబూబ్ నగర్ ఒక బిడ్డగా లేకపోతే నల్లమల ప్రాంతం చెందినగా ఆయనకు బలంగా ఉంటుంది. మా చేవెళ్ళ వికారాబాద్ ఇక్కడ కూడా కాంగ్రెస్ బలంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో హోరా వరకు పోతుంటుంది తెలంగాణ మొత్తంలో. దక్షిణాదిలో కూడా మహబూబ్ నగర్లో కూడా ప్రభావం బాగానే ఉంటుంది బీజేపీ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ హోరా ఉంటుంది. మధ్య భారతం ఇప్పుడు అనుకుంటాం మెదక్ సిద్దిపేట ఈ ప్రాంతాలలో గజ్వేల్లి లేకపోతే మెదక్ ఇట్లా చూస్తే బీఆర్ఎస్కు బీజేపీ మధ్యలో ఉండొచ్చు. ఓకే, ఎవరా ఓడిపోరు బీఆర్ఎస్ ఏం తక్కువ లేదు. నాకు తెలిసి 4 నుంచి 5 సీట్లలో బీఆర్ఎస్ బలంగా పోటీ ఇస్తుంది 2-3 సీట్లు గెలిస్తే చాలా గొప్ప అని నేను అనుకుంటున్నా. రేపు మా పరిస్థితి వాళ్ళు ఇట్లా మార్చుకుంటారో తెలియదు, ఎందుకంటే వాళ్ళకేం తక్కువ బలం ఏం లేదు. కానీ వేరే ఓటర్లలో ఉన్న మెంటాలిటీ చెప్తున్నా, సైకాలజీ ఏముందంటే మనము ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు జాతీయ పార్టీలను చూసుకోవాలి. అప్పుడు అంత బలంగా ఉన్న పార్టీ అప్పుడే అంచనాలు తలకిందులయ్యి. అట్లా ఆ అంశానికి వస్తే మోడీ రాముడు వర్సెస్ నాన్ మోడీ నాన్ రాముడు. ఆ రాముడు ప్రభావం అంటే మనం మతం మీద చెప్పలేం, మతం అనేది ఒక బలం అయిపోయింది సహజంగానే. 2019 ఒట్టి మోడీ పేరు మీదనే ఇన్నోట్లు వచ్చినాయి. మోడీకి ఇప్పుడు రాముడు తోడైంది మళ్ళా. అది ఒక ప్రతిపక్షాలకు ప్రతిబంధకంగా ఉంటుంది ఇది. దాన్ని ఎట్లా వాళ్ళు మార్చుకుంటారు అనేది కూడా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా తక్కువ అంచనా వేయదు. ఓకే, వాళ్ళు పోలరైజేషన్ చేసుకోవచ్చు. అవును, కులపరంగా మతపరంగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏకపక్షంగా ఓటు వేయించే పోలరైజ్ చేస్తే అయినా చోట కొన్ని ఓట్లు నూటల ఓట్లు తీసుకుంటే అప్పుడు మళ్ళీ బీజేపీకి మళ్ళీ ప్రమాదమే. ప్రమాదం ఓవరాల్ గ్రౌండ్ సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు వస్తున్న ఏది మనం మొన్న కూడా అట్లాంటివి మనం చూసినాం. పాపులారిటీలో 1 ఉన్నాడు కేసీఆర్, రేవంత్ కేసీఆర్ కేసీఆర్ ఓ ఆయన ఓడిపోయాడు. రిజల్ట్ అది పాపులారిటీలో ఎంతో కొంత ఒక పాపులిస్టిక్ లీడర్గా ఉన్నాడు ఆయనే. కానీ అదే సమయంలో ఈక్వేషన్స్ మారలే. ఇప్పుడు పాపులర్ లీడర్, మోస్ట్ పాపులర్ లీడర్, గ్లోబల్ లీడర్. కానీ గ్లోబల్ లీడరు అదే ఇమేజ్ మళ్ళీ ఉంటుందని ఇట్లా మనం అనుకోగలుగుతాం. దట్టు 10 సంవత్సరాల పరిపాలన అయింది. 10 సంవత్సరాలు అయితే మీరు అన్నాడు 10 సంవత్సరాల పరిపాలన. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్లు గ్లోబల్ సర్వే సంస్థలు కానీ ఇది నేషనల్ సర్వే ఆర్ అదర్ క్రెడెన్షియల్స్ ఉన్న ఒక నమ్మకం ఉన్న విశ్వాసం ఉన్న సర్వే సంస్థలు అన్ని పేర్లు ఎందుకు మనం క్రోడీకరిస్తే ఇప్పటికే నరేంద్ర మోడీ మోస్ట్ పాపులిస్టిక్ లీడర్, పాపులర్ లీడర్ వితౌట్ పాపులిస్టిక్ స్కీమ్స్. మేజర్ ఎక్కడ ఉచితాలు కానీ లేదంటే ప్రత్యేకమైనటువంటి పథకాలు ఎక్కడ ప్రకటించట్లేదు. అది నేను గమనించింది అంటే 30 ఇయర్స్లో నేను జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కూడా గరీబీ హటావు, తర్వాత నెహ్రూ ఏం చేసిండు అప్పుడు ఇంత పాపులిస్టిక్ స్కీమ్స్ ఉన్నాయి. అప్పుడు పేదరికం మీదనే తీసుకొచ్చారు గరీబీ హటావు అటువంటి పథకాలు బియ్యము అని చాలా చేసారు. ఈవెన్ కోట్ల విజయభాస్కర్ కూడా విపరీతంగా చేసిండు, అందరు చేసారు.
ఉచిత పథకాలు లేకుండా, పాపులిస్టిక్ స్కీమ్స్ లేకుండా మోడీ గెలుస్తుండ్రు. మోడీ గెలుస్తా అదే ఉచిత పథకాలు లేవంటారు, కానీ వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిండు, ఇప్పుడు బియ్యం ఉచితంగా ఇస్తున్నాడు. ఉచిత పథకం బియ్యం కూడా కాదు, బియ్యం అందరూ ఇస్తున్నారు. బియ్యం ఏమన్నాడు, కోవిడ్ ఉన్నప్పుడు కోవిడ్లో పేదలకు వెళ్ళుకోవాలి, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అది కూడా ఒక జన ఆకర్షక పథకంలో ఒక భాగమే, కాదంటలే. కానీ మరి ఇబ్బడి ముబ్బడిగా అది ఇస్తా ఇది ఇస్తా ఇది ఇస్తా ఎక్కడ ప్రకటించలేదు. ఒకటి మేము అన్నట్టు జనాకర్షక పథకాల్లో వ్యాక్సినేషన్ ఒకటి, వ్యాక్సినేషన్ అనేది జనాకర్షక పథకం కాదు. అది జనాలను ఆరోగ్యాన్ని కాపాడేది, ప్రాణాలను కాపాడేది. మనం ఏమంటాం పాపులిస్టిక్ స్కీమ్స్ ఏమంటాం అంటే ఓట్ల కోసం చేసేదాన్ని జనాకర్షక పథకాలు అన్నమాట. ఓకే, అది కూడా ఓట్ల కోసమే కావచ్చు, కానీ అది చాలా ఒక క్రైసిస్ కదా. ఓకే, ఒక పెద్ద ఉపద్రవాన్ని అనుకోకుండా ఆయన అదృష్టము, మన ప్రజల అదృష్టము, ఆ వ్యాక్సిన్ సక్సెస్ అయింది విచిత్రం. అది కూడా ఆయన కలిసి వచ్చింది, అది కలిసి వచ్చింది. కాలం కలిసి వస్తే అన్నట్టు, కాలం కర్మం కలిసి రాకపోతే ఎవడో చేస్తాడు మన కేసీఆర్ చూసినాం. కాలం కలిసి వస్తుంది. ఇప్పటికి కూడా సర్వే సంస్థలు ఏం చెప్తుంది అంటే మోస్ట్ పాపులర్ లీడర్ వితౌట్ పాపులిస్టిక్ స్కీమ్ అని నేనంటా. జనాకర్షక పథకాలు లేకుండా వస్తుందంటే మోడీ గెలుస్తున్నాడు, మోడీ గొప్ప కూడా, మోడీని గెలిపిస్తున్న ప్రజలు గొప్ప కూడా. మీరు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ప్రజలే గొప్పలు సహజంగా, ఎందుకంటే ప్రజలు ఆలోచించి ఓటేసినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ మోస్ట్ పాపులిస్టిక్ లీడర్ అయినా కూడా ప్రజలు ఓడగొట్టారు. ప్రజలను తప్పుపట్టడానికి లేదు కదా, ఎందుకు ఓడగొట్టిండు, ఎందుకు కారణం మార్పు రావాలి, అంతే. మార్పు రావాలి, మార్పు వస్తే ఆయన వింటాడు, లేకపోతే నిరంకుశత్వానికి దారి తీయొచ్చు. ఇప్పుడే ప్రజలను కలుస్తలేడట, వాళ్ళు ప్రయోజనాలను పక్కన పెట్టి తెలంగాణ ఎన్నికలైతే కేసీఆర్ను దించాలనే కోపంతో ఆ తాపత్రయంతో పడ్డ ఓటింగ్ తప్ప ఇంకొకటి కాదు. వేరేం లేదు, అడ్మినిస్ట్రేషన్ పేలు అందరికీ ఉన్నాయి, మెరిట్స్ డిమెరిట్స్, కేవలం ఒక మార్పు ద్వారా ఒక ఆయన కూడా ఒక కనువిప్పు కావాలి, ఏదైనా ఆయన ప్రజలు కలుస్తున్నాయంట, డిక్టేటర్గా అయ్యే అవకాశాలు ఉన్నాయంట, ప్రమాదం ఉందంట అనే ఒక దాంతోనే ఒక అవేర్నెస్తోనో, లేకపోతే ఒక భ్రమతోనో, ఒక లేకపోతే కాంగ్రెస్ ఇస్తే, కాంగ్రెస్ ఇస్తే గొప్ప అవుతుందని అనుకోలే వాళ్ళు, కానీ ఏం లేకున్నా పర్వాలేదు, ఒక మార్పు రావాలని చూసిర్రు. భ్రమలాలు ఏం లేదు. ఇదే చివరిగా ఇదే అంశంలో ఒకటి మనం మాట్లాడుకుంటే, 15 చేసినటువంటి మోడీ విషయంలో కూడా కేసీఆర్ నియంత్రత అనుకోవచ్చు, మోడీ కూడా ఏకపక్షంగా ఉన్నాడు, నియంతంగా ఉన్నాడు, లేదా ఆయనే అంత పెత్తనం ఒక్కడే చేస్తున్నాడు, ప్లస్ ఈ అన్ని అంశాలు తీసుకుంటే కేసీఆర్కి అప్లై అయినటువంటి రూల్స్, ప్రజలు ఎట్లయితే కేసీఆర్ని తప్పించాలనుకున్నారో మోడీని తప్పించాలని అనుకోరా ఇప్పుడున్న దాంట్లో ఫైనల్గా? అది కన్క్లూడ్ చేయండి. ఎస్, అందుకే అంటున్నా కదా, కేసీఆర్తో పోలిస్తే కేసీఆర్ ఓటమి పాలవుతాడని 29 ఆగస్టు వరకు కూడా నేషనల్ సర్వే సంస్థలు ఏవి కూడా పసిగట్టలేదు. మనం లోపల గ్రౌండ్లో తిరిగినప్పుడు సంథింగ్ ఇస్ రాంగ్ అని మనం చెప్పగలిగాం. అయితే ఇండియా టుడే, మొట్టమొదట ఇండియా టుడే కొత్త పసిగట్టింది, లాస్ట్ కాదు, మొదట డ్రామెటిక్గా చేంజెస్ వస్తుందని. దాని తర్వాత కొత్త పసిగట్టింది, కేవలం 1 నెల ముందు పసిగట్టింది, సెప్టెంబర్లో, మిడ్ ఆఫ్ ది సెప్టెంబర్ వీక్లో చెప్పారు. మనం చెప్పినప్పుడు కూడా ఇట్లా కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తే అసలు వింతగా చూసారు, నన్ను కూడా నమ్మలేదు. ఏంటండి మీరు ఏం మాట్లాడతారు, అసలు సంథింగ్ రాంగ్ అంటే అంటే ఓకేనండి, సరే నేను అనుకుంటున్నాండి, గ్రౌండ్ సిచ్యువేషన్ ఉందని చెప్పినాము. అట్లనే ఇండియా టుడే వాళ్ళు కూడా కేసీఆర్ ఓడిపోతుందనే, కాంగ్రెస్ పుంజుకుంటుంది, కేసీఆర్ అది అధికార పీఠం వైపు అడివాడు అడుగులేస్తుందని ఒక రిపోర్ట్ ఇచ్చారు గ్రౌండ్లో. అప్పుడు రాజీవ్ సర్దేశాయ్ అటువంటి వాళ్ళు ఏమన్నారు, స్టిల్ ఐ డోంట్ బిలీవ్ అన్నారు. అంటే ఈ రిపోర్ట్లు వస్తున్నాయి కానీ ఐ నేను ఇంకా అనుకోవడం లేదని 15 రోజుల కింద వరకు అనలేదు, లాస్ట్ వరకు కూడా నమ్మలే. అట్లనే వీళ్ళు కూడా భ్రమలు ఉంటే దెబ్బతింటుంది అది మోడీ. కానీ ఇప్పుడున్న రిపోర్ట్, ఇప్పుడున్న గ్లోబల్ రిపోర్ట్స్, లోకల్ రిపోర్ట్స్, కాబట్టి కూడా పాపులర్ లీడర్ ఇప్పుడు రాహుల్ గాంధీ, ఖర్గే, ఆర్ మమతా బెనర్జీ అని ఇంకా ఉంది, కేజ్రీవాల్ అంటే కేజ్రీవాల్ ఎవరైనా తీసుకున్నా కంపారిటివ్లీ చాలా ఫార్ హెయిడ్ ఉన్నమాట, దగ్గర రాలేదు. దగ్గర రాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ అదే భ్రమలు వాళ్ళిపోయినకో దెబ్బతినొచ్చు. ఒకటి మనం కేసీఆర్ కూడా అదే చాలా చివరి వరకు కూడా ఆయన ఊహించలేదు, అసలు ఊహించలేకపోయాడు, అది మనం చెప్పలేదు, చాలామంది ఊహించారు కానీ ఆయన ఊహించలేదు. అట్లనే వీళ్ళు భ్రమలు ఉండవచ్చు. ఒకటి
ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, నెహ్రూ కాలం నాటి రాజకీయాలు పెద్ద మనం చూడలేదు. ఇందిరాగాంధీ వచ్చేవారు, మనం వచ్చేవారు కూడా ఇందిరాగాంధీ చనిపోయారు. అంటే ఇందిరాగాంధీ మోస్ట్ పాపులర్ లీడర్, అవును, ఆమె చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవును, కానీ ఇందిరాగాంధీ మీద ఎంత వ్యతిరేకత ఉండడం అంత పాపులర్ లీడర్ కూడా ఉండే, ఆమెకు ఎవరు లేకుండా ఆల్టర్నేటివ్. కానీ మోడీ మీద అంత వ్యతిరేకత కనబడడం లేదు. అచ్చా, ఓకే. విచిత్రమైన విషయం ఏంటంటే, మోడీ ఎవరిని అడగండి మీరు పోయి, మొన్న నేను నోట్ రద్దు చేసిండు, ఎల్ఐసి ప్రైవేటీకరణ చేస్తున్నాడు, అన్నీ అమ్మేస్తున్నాడు, కానీ ఏందో కుటుంబం కోసం చేస్తలేడు కదా ఆయన, దేశం కోసం చేస్తున్నాడు కదా, ఒకసారి గెలిపిద్దాం చెయ్యి మళ్ళా అని పోతే మళ్ళీ ఎవరు ఉన్నారు? ఓకే, విచిత్రం. మీరు ఎవరు అడగండి, అది మీరు పర్ఫెక్ట్ పాయింట్. ఆల్టర్నేట్ అంటే మోడీని దించేస్తే అమ్మో కష్టం ఏమో, ఇంకెవరు ఇట్లా ఆ ప్లేస్ని ఎవరు? తెలంగాణ కళ్ళల్ల పనులలో అంటాం, ఓకే, కళ్ళల్ల పనుల వాడకు రాదు, జాగ్రత్త ఉంటాడు. అవును, ఆ కళ్ళల్ల పనుల వాడే బీఆర్ఎస్, అంటే టీఆర్ఎస్, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. నిజాన్ని చెప్తే నేను బాగా గమనించాను, ఆ కేసీఆర్కు ఉన్న ప్రమాదం మోడీకి లేదండి. లేదు లేదు, ఇప్పుడు కళ్ళల్ల పనులలో ఇప్పుడు లేదంటే, సోషల్ మీడియా ఎక్కడ చూసినా, అప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది. అది మామూలు అండి, టిప్స్లో వస్తుంది విషయం. కేటీఆర్ తర్వాత గుర్తించడం కానీ మనం ముందే గుర్తించినాం. అక్కడ కేటీఆర్ ప్రభుత్వం అంట, కేసీఆర్ అంట, కేటీఆర్ అంట, అండ్ హరీష్ వాళ్ళ వాళ్ళ నాలుగురు ఏంటంట, వీళ్ళు మొత్తం రాజ్యం వెళ్తురు అంట అనేది. నిజానికి వాళ్ళు మంచి పని చేసేది మర్చిపోయింది, కళ్ళల పనుల అనేది దాన్ని అంటారు, ఆ చిన్న సూత్రాన్ని వాళ్ళు మర్చిపోయింది. కళ్ళల పనుల అనేది ఎట్లుంటుంది, ఒక జెలసీ వచ్చిందనుకో దహించేస్తుంది. ఏమైనా కానీ సతీష్ ఎంత మంచివాడని కానీ, మంచివాడే భయ్, ఒక్కసారి కూర్చి పక్కన తప్పిద్దాం, మనోడు మన దగ్గరకు వస్తాడు మళ్ళా అని అంటారు. అటువంటి పరిస్థితి నేను మళ్ళా ఈ మధ్య 15 రోజులు కూడా నేను చాలా చోట్ల వెళ్ళాను. ఈవెన్ తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడితే, అక్కడ మోడీ అనే విషయం, బీజేపీ అంటే బగ్గుమంటారు అక్కడ జనాలు, ఎందుకంటే అక్కడ ఏం చేయలేదు మోడీ. అక్కడ కూడా వ్యతిరేకత లేదు, ఏమో మళ్ళీ వస్తాడేమో అని అంటారు. అంతే, తర్వాత కర్ణాటక, కర్ణాటకలో ఇప్పుడు నాకు చాలా పరిస్థితి మారింది అనుకుంటున్నాను. ఎంపీ ఎలక్షన్ చివరకు మేము చాలా మారుతుంది అని అంటున్నారు వాళ్ళు. ఇవన్నీ మనం ఏదో గుస్టప్ చేయాలని చెప్తలేము. వీరు ఇక్కడ తెలంగాణ విషయం వచ్చే వరకు గ్రౌండ్ ఫ్యాక్చర్, గ్రౌండ్ ఫ్యాక్చర్ తెలంగాణ విషయం వచ్చే వరకు ఒక కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ నమ్మకం ఏముందంటే, ఇంకా తెలంగాణ బీజేపీ అగ్రనాయకులు కానీ మధ్య నాయకులు కానీ దితిశీల నాయకులు కానీ కోఆర్డినేషన్ ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళు ఒక సెల్ఫ్ గోల్, ఇంకా గోల్ కొట్టుకుంటూనే ఉన్నారు ఇటు వికెట్. వాళ్ళు ఇంకా ఒక అవగాహనకు వచ్చే వరకు టైం పడుతుంది, అంతలోపల కొట్టేసమని కాడుకుంటారు. ఓకే, మనకు గ్రౌండ్లో కూడా కనబడుతుంది, అంటే సటారిక్గా మాట్లాడడం, సర్కాస్టిక్గా మాట్లాడడం, ఒక నాయకుడు ఇంకో నాయకుడి మీద, ఒక నాయకుడు ఏమో ఆ ప్రభుత్వం కూలుతుంది అంటాడు, ఇంకో ఆయన ఆయనకేం సంబంధం అంటాడు, ఇంకోటి ఆయననా లీడరు మేము కాదా అంటారు. ఇవన్నీ అసలు ఒక ఇప్పటికి కూడా బీజేపీ కార్యకర్తల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది, అయ్యో వీళ్ళు ఏం చేస్తారు లాస్ట్కి వచ్చి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీజేపీకి. బీజేపీకి బీజేపీ వాడు మొన్న కూడా బీజేపీ వాడుకోలేదు. ఎక్కడైతే గట్టిగుండ్రో నాయకులు, ఎవరైతే జనాలకు పోయి ద్వేషభావం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పోయినరు, ఒకరు నమ్ముకొని పోయినరు, వాళ్ళంతా గెలిచారు. ఓకే, ఒక కామారెడ్డి కావచ్చు, సిరిపూర్ కావచ్చు, కామారెడ్డి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఉన్నా అని ప్రజలకు పోయి నేనే నిలబడతా, గెలబడతా, కలబడతా, మీకోసం ఉంటా అని చెప్పిన వాళ్ళు ముఖ్యమంత్రులను కూడా కాదని చేసారు. మరి వీళ్ళని ఎందుకు బడా నాయకులు ఎందుకు ఓడిపోయారు? వాళ్ళు స్వయంకృత అపరాధం. ఓకే, బీజేపీ కొట్టేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళ హంభావం కావచ్చు, వాళ్ళ సమన్వయ లోపం కావచ్చు, లేకపోతే ఓవర్ యాక్షన్ కావచ్చు, లేకపోతే వాళ్ళను ఓడించడానికి అన్ని శక్తులు లేకం కావచ్చు. ఓకే, ఇప్పుడు కరీంనగర్ కావచ్చు, ఈటల రవీందర్ కావచ్చు, వాళ్ళని ఓడించడానికి ఇక్కడక్కడ రెండు చోట్ల కన్ఫ్యూజ్ కావచ్చు. అక్కడ కరీంనగర్లో కూడా అక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, అక్కడ మైనార్టీలు ఎక్కువ ఉండడం అవన్నీ ఏకపక్షాలు. ఏదేమైనా ఈ రామాలయం ప్రభావం మాత్రం ప్రతిపక్షాలకు ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని ఎంతవరకు బీజేపీ నాయకులు వాడుకుంటారు అనేది ఒకటి. ఓకే, తర్వాత ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్కు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎవరా ఓడిపోరుకు, కొన్ని సీట్లలో మాత్రం బీఆర్ఎస్ ప్రభావం చూపొచ్చు, గెలుస్తుంది. అంటే ఇప్పుడు దాని స్ట్రాటజీని బట్టి వాళ్ళ నిలబడి కలబడి మేమున్నామని ప్రజలు నమ్మించడానికి ఎంతసేపు అండి? మళ్ళీ నమ్మించడంలో ఒక 2 నెలల్లోనే నమ్మించేసిండు రవీంద్ర రెడ్డి కూడా,
మేము గెలుస్తున్నాం గెలుస్తున్న వరకే ఒక ఒక టెంపో క్రియేట్ చేయగలి, ఊపు క్రియేట్ చేసి ఓ టెంపో క్రియేట్ చేయగలి. అటువంటి టెంపో క్రియేట్ చేస్తారా మీరు బీజేపీ రేపు చేతికిల పడతారా? ఇది కాలం చెప్తుంది మనకి, ఎవరు త్వరలోనే తెలిపిపోతుంది, 1 మంత్లో మొత్తం తేలిపోతుంది. మళ్ళీ ఒక 15 రోజులు 10 రోజులలో ఉండేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ మీద కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. అంటే రామాలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత ఒక 10 రోజుల్లో ప్రజల మార్పు ఎట్లా ఉందని మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి వెళ్ళాక ఒకసారి ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది సీనియర్ జర్నలిస్టు మేడం మధు గారు చెప్తున్నట్టుగా తెలంగాణలోనే కాదు ప్రపంచం అంతా కూడా అదే రామాలయం ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఎవరు వాడుకుంటారు అనేది, ప్లస్ ఎవరైతే రామాలయాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు ఒక గుబులు మాత్రం ఉన్నది, ఇటు అటు సమర్థించలేక ఇటు వ్యతిరేకించలేక ప్రజల్లో ఇబ్బంది పడతామనేటువంటి భావన ప్రతిపక్షాల్లో ఉందనేటువంటిది వారు చెప్తున్నట్టు విశ్లేషణ.